So my dear respected C students, so ivalti video chala interesting anadi already nenu community tab lo post chesanu. So ivalti video lo so naku chala comments vachayi sir, ipas error ostundi sir. Sir muttam ippudu mana application enter chesina tarvata mana data anedi sagam anedi chupistundi, show avatledu. And inkoti so SSC details ane not match ani ostundi. So chala ibbandi aitundi sir. So solution cheppandi sir ani chala mandi adigaru. So specially meekosam nenu video chestunna students, indulo muttam clarity istanu. Total 7 steps lo nenu end చేస్తాను. అండ్ ఇంకోటి ఎక్స్ట్రా స్టెప్ 8th కాంటాక్ట్ నేను డీటెయిల్స్ ఇస్తాను. సో ఓకేనా? సో చాలా మందికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో మనం టాపిక్ లెక్ వెళ్దాం. వీడియోని ఎండ్ దాకా చూడండి. సో మీ యొక్క ప్రాబ్లమ్ సొల్యూషన్ అందులో ఉంటుంది. ఒకవేళ లేకుంటే నా కింద కామెంట్ చేయండి, నేను మాత్రం కంపల్సరీ మీ యొక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు టాపిక్ లెక్ వెళ్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈపాస్ ఎర్రర్స్ అన్నమాట. చూడండి స్టూడెంట్, ఇలాంటి మీకు స్క్రీన్లా కనబడుతుంది కదా, సో ఇలాంటి ఎర్రర్స్ మాత్రం చాలా మందికి వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఎర్రర్ కూడా వస్తుంది. ఏం ఎర్రర్ అంటే మీ యొక్క డాటా అనేది షో అవ్వట్లేదు అండ్ కాంటాక్ట్ వెల్ఫేర్ బీసీ ఆఫీసర్ అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ల మీద కనబడుతుంది కదా, ఈ ఇష్యూ వస్తుంది. సో ఈ ఇష్యూకి ఒకటే రీజన్ చూడండి స్టూడెంట్, ఫస్ట్ అయితే మీకు మీ డాటా అనేది ఆఫ్ చూపిస్తే దాని యొక్క ఇష్యూ మాత్రం త్వరగా సాల్వ్ అవుతుంది, అంటే సర్వర్ ప్రాబ్లం వల్ల వస్తుంది. ఒకవేళ మీ ఇష్యూ మాత్రం ఇలా వస్తే స్క్రీన్ మీద కనబడుతుంది కదా, సో అలా వస్తే మాత్రం మీరు వెల్ఫేర్ ఆఫీస్కి కంపల్సరీ వెళ్ళాలి. మీరు బీసీ అయితే బీసీ వెల్ఫేర్ ఆఫీస్, లేదా ఎస్సీ అయితే ఎస్సీ వెల్ఫేర్ ఆఫీస్. ఓకేనా స్టూడెంట్స్, నేను ఎండ్లో చెప్తాను అండ్ మీరు ఎలా దీనికి వెళ్ళాలో, ఎలా కాంటాక్ట్ చేయాలో, దేని ఎవరు కాంటాక్ట్ చేయాలో. ఓకేనా? సో వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ పాస్ ఇష్యూస్ అన్నమాట. సో ఈ పాస్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఆధార్ కార్డు అండ్ మీ ఎస్ఎస్సి మెమో మీద యాక్చువల్ సేమ్ టు సేమ్ ఉండాలన్నమాట మ్యాచింగ్. మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్ నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ మ్యాచ్ ఉండాలా, లేకుంటే మాత్రం మీకు ఇలాంటి ఎర్రర్ షో అవుతుంది, మిస్ మ్యాచ్ అని షో అవుతుంది. సో ఇది మాత్రం మీకు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు చేయకముందు ఏం చేయండి అంటే మీ దగ్గర ఎస్ఎస్సి మెమో తీసుకోండి ఒక హ్యాండ్లో, ఇంకో హ్యాండ్లో ఆధార్ కార్డు తీసుకోండి. తీసుకొని రెండిట్లో మ్యాచింగ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి విత్ సర్ నేమ్ అండ్ ఇనిషియల్ ఫుల్ నేమ్ ఎలా అయితే ఎస్ఎస్సి మెమోలో ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రామ్ శర్మ ఉంది. ఓకేనా? ఎస్ఎస్సి మెమోలో రామ్ శర్మ ఉంది అండ్ ఆధార్ కార్డ్ లో మాత్రం ఆర్ శర్మ ఉంటే ఇది మిస్ మ్యాచ్ కాదు. సో మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో రామ్ శర్మ ఉంది కదా, సో ఆధార్ కార్డ్ లో కూడా రామ్ శర్మ ఉండాలి. అండ్ ఎస్ఎస్సి 01/02/2001 డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సో ఆధార్ కార్డ్ లో కూడా 01/02/2001 డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఈ ఒక మొత్తం టోటల్ చెక్ చేసుకుని ఒకవేళ మీ ఆధార్ కార్డ్ లో మిస్ మ్యాచ్ అనిపిస్తే మీ యొక్క ఎస్ఎస్సి మెమో తీసుకెళ్లి యాజ్ ఎ ఐడెంటిటీ ప్రూఫ్ సో మీ నియరెస్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఓకేనా అక్కడ విజిట్ అయ్యి మీరు కంపల్సరీ మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో. ఓకేనా? ఇది మెయిన్ ఇష్యూ అన్నమాట, మ్యాండేటరీ ఇష్యూ, ఇది అందరికి వస్తుంది. సో కేర్లెస్ చేయకండి. ఓకేనా? థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ పాస్ మస్ట్ డాక్యుమెంట్స్. మీకు స్క్రీన్ మీద ఈ డాక్యుమెంట్స్ అనేవి కనబడుతున్నాయి కదా, ఇవి మస్ట్ డాక్యుమెంట్ అన్నమాట. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఓకేనా? అండ్ మీ యొక్క మొబైల్ నంబర్ అనేది కంపల్సరీ ఉండాలా. ఓకేనా స్టూడెంట్? సో ఇది మ్యాండేటరీ డాక్యుమెంట్స్. మీ స్క్రీన్ మీద కనబడి నేను చెప్పిన ఈ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి, ఈ ఇష్యూ వస్తుంది. అండ్ ఫోర్త్ ఇష్యూ వచ్చేసి మస్ట్ ఇన్కమ్ అండ్ క్యాష్ సర్టిఫికేట్. చూడండి స్టూడెంట్, క్యాష్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ పెట్టారు. సో ఇది కంపల్సరీ మీ దగ్గర ఉండాలి, లేని వాళ్ళు అప్లై చేసుకోండి. చాలా మంది అడుగుతున్నారు, సో అప్లై చేసి చాలా డేస్ అవుతుంది సార్ కానీ ఏం రెస్పాన్స్ లేదంటే మీ సేవ 1100 కాల్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేయండి, డెఫినెట్లీగా మీ యొక్క వర్క్ అనేది తొందర అవుతుంది. సో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు కరెక్ట్ గా అప్లై చేస్తుంటే డెఫినెట్లీగా అది వచ్చేస్తుంది. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మస్ట్ ఉండాలా. అండ్ ఇన్కమ్ అనేసి మీకు చెప్పినా కదా ఆల్రెడీ, ఒకవేళ మీకు తెలియనట్లయితే పైన ఐ బటన్ కనబడుతుంది, నిన్ను డీటెయిల్ గా నేను ఒక వీడియో చేశాను, సో వెళ్ళి చూడండి, మీకు అంతా అర్థమైపోతుంది డీటెయిల్ గా. కానీ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మస్ట్ ఉండాలా, ఈ ఎర్రర్ మీకు రావద్దంటే, మీ స్కాలర్షిప్ అనేది కరెక్ట్ రావాలంటే. అండ్ ఇంకటి వచ్చేసి ఆధార్ అథెంటికేషన్ మీ సేవ, అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ అండ్ రిసిప్ట్ అనేది కాలేజ్ సబ్మిట్ చేస్తే కాలేజ్ వాళ్ళు మీకు ఆధార్ అథెంటికేషన్ మీ సేవకు వెళ్ళి చేపించుకోరామంటారు. సో మీ సేవలో వెళ్ళి ఒక 10 రూపీస్ నుంచి ఈ పాస్ ఆధార్ అథెంటికేషన్ అంటే మీకు ఈ కేవైసీ చేసి మీ యొక్క స్లిప్ అనేది ఇస్తారు, అది తీసుకెళ్లి కాలేజ్ ఇస్తే మీ అప్లికేషన్ అనేది ఫర్దర్ ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ చేయకుంటే మాత్రం మీ అప్లికేషన్ అనేది హోల్డ్ పడేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి 6th ఇష్యూ వచ్చేసి ఆధార్ ఎర్రర్స్ అనమాట. చూడండి చాలా మందికి ఏమైతుంది
కనబడుతుందంటే ఆధార్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఆధార్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయగానే చాలా మందికి ఏమి ఇష్యూ వస్తుందంటే మిస్ మ్యాచ్ అనేది వస్తుంది. ఓకేనా, మిస్ మ్యాచ్ అవుతుంది. ఎందుకు అవుతుంది, నేను ఫస్ట్ లో చెప్పాను కదా, ఆధార్ అండ్ ఎస్ఎస్సి డీటెయిల్స్ లేకుంటే డెఫినెట్లీ గా మిస్ మ్యాచ్ అవుతుంది. ఒకవేళ మీ ఆధార్ అండ్ ఎస్ఎస్సి డీటెయిల్ మ్యాచ్ అయితే మీకు ఇలా చూపిస్తుంది, యువర్ డీటెయిల్స్ ఆర్ మ్యాచ్ అని. సో చూడండి స్టూడెంట్స్, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లో, క్యాస్ట్ సర్టిఫికేట్ లో, ఆధార్ లో, ఎస్ఎస్సి మెమోలో ఒకటే నేమ్స్ ఉండాలి, కంపల్సరీ ఒకటే నేమ్స్ ఉండాలా. అండ్ నేమ్ అనేది ఇటు అటు మిస్ మ్యాచ్ కావద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అనేది అక్కడ ఎంటర్ చేస్తారు కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయగానే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఇలా తీసుకుంటుంది అది. అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎంటర్ చేస్తే అది కూడా సక్సెస్ అవుతుంది, మీరు నెక్స్ట్ స్టెప్ కి వెళ్తారు. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ అండ్ క్యాష్ లేకుంటే మాత్రం మీరు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళరు. సో ఇది దిస్ ద మ్యాటర్ ఇన్ అనా, మీరు మీ సేవ క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకొని మీ యొక్క డీటెయిల్స్ అనేది మీ యొక్క క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ అందులో ఎంటర్ చేయాలి. దిస్ ఇస్ ద మస్ట్ ఎర్రర్, చాలా మందికి ఇది ఎర్రర్ వస్తుంది, దీని వల్ల స్కాలర్షిప్ ఆగిపోయే ఛాన్సెస్ 100% ఉన్నాయి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసి ఈ పాస్ అప్లై టైమింగ్స్. సో చాలా మందికి ఈ పాస్ అప్లై టైమింగ్స్ తెలుస్తలేవు. అంటే చూడండి స్టూడెంట్స్, మీరు ఈవినింగ్ టైంలో మాక్సిమం ట్రై చేయకండి, ఎందుకంటే 5 to 8 9, ఎందుకంటే అప్పుడు సర్వర్ చాలా ఉంటుంది, అంటే మీ సేవస్లో అంతా అప్లికేషన్ పెట్టుకుంటూ ఉంటారు. సో సర్వర్ ఇష్యూస్ అనేవి చాలా ఉంటాయి. సో అప్పుడు మీరు అనేది మీ యొక్క అప్లికేషన్ అనేది పెడితే మీకు సర్వర్ ఇష్యూ అవుతుంది అండ్ ఊకే మీ యొక్క డాక్యుమెంట్ అనేది ఎక్స్పైర్ అవుతుంది అనమాట, ఎక్స్పైర్ అవుతుంది. సో మీ యొక్క అప్డేట్ కూడా చేయలేరు, చాలా స్లో ఉంటుంది సర్వర్. సో మీ యొక్క ఆఫ్టర్ 11 PM లేదా మార్నింగ్ 7 AM. సో మీరు మాత్రం దీనికి కంపల్సరీ అప్లై చేసుకుంటే మీ ఎర్రర్ అనేది ఇష్యూ అవుతుంది. మీకు ఏదో ఎర్రర్ వస్తే నేను మీకు కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు ఇస్తాను, సో దానికి మీరు మెయిల్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, నేను చెప్తాను లాస్ట్ పాయింట్ లో. అండ్ ఇంకోటి అడుగుతున్నారు ఈ పాస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని, చాలా మంది నాకు స్టూడెంట్స్ అడుగుతున్నారు అన్నమాట, సార్ ఈ పాస్ బెనిఫిట్స్ ఏంటంటే మీకు స్కాలర్షిప్ పోస్ట్ మ్యాట్రిక్ అనేది ఫస్ట్ తెలుసుకోండి. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ప్రీ మ్యాట్రిక్ లో వెళ్తున్నారు అన్నమాట. ప్రీ మ్యాట్రిక్ అంటే 10th below, పోస్ట్ మ్యాట్రిక్ అంటే ఆఫ్టర్ 10th, ఇంటర్ వాళ్ళకు కూడా వస్తుంది ఎంపీసి. సో మీ యొక్క ఫేసెస్ ఫీఎం ఫీ రియంబర్స్మెంట్, సో మీకు ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని బట్టి మీకు ఎంత ఫీ ఇవ్వాలో గవర్నమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. సో మీకు ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అండ్ కంపల్సరీ మీకు మీ యొక్క బర్డెన్ అంటే మీ యొక్క ఫీజ్ బర్డెన్ అనేది తగ్గుతుంది. సో దీనికి ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ రెండింటి ద్వారా వెళ్తుంది అనమాట. సో చాలా మంది ఆర్టీఎఫ్ అంటే కూడా నాకు అడిగారు, సో వాట్ ఈస్ ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ అని. సో ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ అంటే రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అనేది ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అంటే మెయింటెనెన్స్ మెస్ ఫీ అంటారు లేదా మెయింటెనెన్స్ స్టూడెంట్ చార్జెస్ అంటారు, మెస్ చార్జెస్. సో ఆర్టీఎఫ్ అనేది కాలేజ్కి వెళ్తుంది, ఎంటీఎఫ్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ మాత్రం మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది అనుకుంటాను మాక్సిమం గా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఈ పాస్ బెనిఫిట్ మీరు తీసుకోండి, కరెక్ట్ వేలే తీసుకుంటే మీకు ఈ పాస్ బెనిఫిట్స్ వస్తాయి. ఇలాంటి అలాంటి సర్వర్లో వెళ్ళకండి, ఫ్రాడ్ ఉంది చాలా. సో ఇది మన గవర్నమెంట్, టీఎస్ గవర్నమెంట్ కాబట్టి ఇందులో జెన్యున్ ఉంటుంది. సో మీ యొక్క డేటా కూడా ఇందులో సెక్యూర్ ఉంటుంది. సో మంచి ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫైనల్ 8th పాయింట్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్. సో కాంటాక్ట్ డీటెయిల్స్ నాకు చాలా మంది అడుగుతున్నారు. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద కనబడుతుంది కదా. సో ఈ పాస్ యొక్క ఆఫీస్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీ యొక్క మీరు వాళ్ళకి మెయిల్ చేయొచ్చు, మీకు ఏమి ఇష్యూస్ వచ్చినా, లేకపోతే మీరు కాల్ చేసి బీసీ ఆఫీస్ ఎక్కడ సో అడగొచ్చు అనమాట డీటెయిల్స్. వాళ్ళు మాత్రం క్లియర్ చేస్తారు ఏమైనా ఇష్యూ ఉంటే. సో మీకోసం నేను ఒక లైవ్ వీడియో అనేది పట్టుకొస్తాను రేపు లేదా ఎల్లుండి, దాని మీద నేను ట్రై చేస్తాను. ఆ సక్సెస్ఫుల్ అయిందంటే మీకు డీటెయిల్ గా ఫస్ట్ ఎండ్ లైవ్ లో అప్లై చేసి చూపిస్తాను. సో ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నాకు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, ఎందుకంటే వీడియో అప్లోడ్ కాగానే ఫస్ట్ మీ దగ్గర వస్తుంది. సో ఇది నాన్న, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. సో దిస్ ఇస్ ద డౌట్ అండ్ థ్యాంక్స్ టు వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.